తల్లిదండ్రుల బలహీనతే పెట్టుబడి, లాభార్జనే పరమావధి. కేజీ నుంచి పీజీ వరకు తరగతి ఏదైనా విద్యార్థిని దోపిడీ చేయడమే లక్ష్యం. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల దందాతో విజయనగరం జిల్లా వాసులు పడుతున్న ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. చదువు మాట ఎలా ఉన్నా ఫీజులు, దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్లు ఇలా ఎన్నో రీతుల్లో విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు. ఈ వైనంపై భారత్ టుడే ప్రత్యేక కథనం. విద్యా రంగాన్ని వ్యాపార రంగంగా మార్చి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు తమదంతా సాగిస్తున్నాయి. ఫీజులు సహా వివిధ తరహాల్లో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే ప్రైవేట్ విద్యాలయాలపై ఉక్కుపాదం మోపుతామని ఇటీవల ప్రభుత్వం హెచ్చరించింది. అధిక ఫీజులు వసూలు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే సర్కార్ ఆదేశాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. జూన్ నెల వచ్చింది, వెళ్లింది, విద్యా సంవత్సరం ఆరంభమైంది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ప్రైవేట్ దందా యథావిధిగా సాగించడం మొదలుపెట్టాయి. కార్పొరేట్ స్కూళ్లు ప్రభుత్వ ఆదేశాలు ఖాతరు చేయడం మానేశాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు యథావిధిగా నిలువు దోపిడీకి గురయ్యారు. ఒకరిద్దరు ఆవేశంగా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులు బుట్టదాఖలయ్యాయని తెలుసుకుని మౌనం వహించారు. ప్రైవేట్ స్కూళ్ల దందాపై విద్యావేత్తలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం పిల్లల మీద, మన కెరీర్ పరంగా మనం పిల్లల మీద దృష్టి పెట్టుకోలేకపోవడం వలన ఆ పని ఏదో ఆ బాధ్యత అంతా వాళ్ళే పడతారు అని చెప్పేసి మనం వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో పెట్టడం, దాన్ని వాళ్ళు క్యాష్ చేసుకోవడం కామన్ అయిపోయిందండి. మామూలుగా క్యాష్ చేసుకుంటున్నారంటారా? వాళ్ళు ఫీజులు అంటారు, యూనిఫారాలు అంటారు. యాక్చువల్గా కొంచెం ఓపిక పడితే పిల్లల్ని చదివించుకోగలరేమో కానీ మనకుండే ఈ బిజీ లైఫ్లో నిజంగా పిల్లల్ని చదివించుకోవడం అనేది యజ్ఞమేనండి. ఆల్మోస్ట్ 90% దోపిడీ అయిపోయిన తర్వాతే మనం ఏమైనా ప్రైవేట్ పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులు టీచర్స్ మాత్రం అక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఎన్ని కాని వారు మాత్రమే అక్కడికి వెళ్తారు. అక్కడ గంటల తరబడి పిల్లలకు పాఠాలు చెప్తూ వాళ్ళని మించి చాలా పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతూ చాలా మంది పిల్లలు ఉల్లాసం లేకపోవడంతో వాళ్ళు సూయిసైడ్ చేసుకోవడం వంటి పరిణామాలు దారి తీస్తారు. అయితే విద్యార్థి సంఘాలు మాత్రం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల దందాను తీవ్రంగా పరిగణించాయి. ప్రైవేట్ దందాకు అడ్డుపడి ఆందోళన బాట పట్టాయి. విద్యా చట్టాన్ని తొంగులోకి తొక్కి ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. విద్యార్థుల పుస్తకాలు, డ్రెస్, బ్యాగులపై వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వ నిబంధనలు ఎక్కడ కూడా దిట్టించిన సరే వాటిపైన సీజ్ చేయాలని చెప్పేసి అందరు డిఈఓ సమావేశంలో మన విజయవాడలో చెప్పారు. కానీ ఈరోజు అక్కడ ఈ విజయనగరం జిల్లాలో అమలు అవడం లేదు. డిఈఓ గారు మాత్రం కేవలం పేపర్ పేపర్లను ఇస్తున్న తప్ప ప్రత్యక్షంగా స్కూల్ స్కూల్స్ తిరిగి వాటిపై చర్య తీసుకున్న పరిస్థితి డిఈఓ గారు చేయడం లేదు. కాబట్టి డిఈఓ గారికి ఇక్కడ యాజమాన్యానికి ఏమైనా కుమ్మటి జరిగిందా అని చెప్పేసి మాకు కూడా డౌట్ కూడా వస్తూ ఉంది. ఇక్కడ వెంటనే ఇటువంటి స్కూల్స్ పైన చర్యలు తీసుకోవాలి. పేరెంట్స్ యొక్క ఆందోళనని అర్థం చేసుకుని చర్యలు తీసుకొని విద్యార్థులందరూ న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి సంఘాల ఆందోళనతో విద్యాశాఖ అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టారు. ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్, యూనిఫారాలు ఉంచిన గదులకు తాళాలు వేసి చేతులు దులిపేసుకున్నారు. పరిస్థితుల్లోనే పుస్తకాలు, యూనిఫారాలు అమ్మడానికి లేదు, చర్య తీసుకుంటాం అనేసి ఇది ఇప్పుడు ఈ విషయాన్ని డిఓ మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా విజయనగరం పట్టణంలో ఏ ప్రైవేట్ పాఠశాలైనా పుస్తకాలు కానీ యూనిఫారాలు కానీ అమ్మినా వాళ్ళ మీద చర్య తీసుకుంటామని తెలియజేస్తాం. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, దొరికిన వారు దొంగ, దొరకని వారు దొర అనే చందంగా కాకుండా ప్రైవేట్ దందాపై విద్యాశాఖ అధికారులు ఉక్కుపాదం మోపాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.